ఆత్మను రక్షించు శక్తిగల వాక్యము ఆదికాండము 28వ అధ్యాయము 16 17 వచనములు యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకొనెను ఆమేన్ ప్రభునందు ప్రియులారా ప్రభు పేరట శుభములు దేవుని సమాధానం మీకు కలుగును గాక బావునారా యాకోబు ఇస్సాకు రిబ్కాలను విడిచిపెట్టి ఒంటరివాడిగా అరణ్య ప్రయాణంలో సాగిపోతున్నటువంటి అనుభవం కనుచూపు మేరలో ఏ వ్యక్తి కానీ ఏ ఆధారం కానీ కనబడలేదు ఆ రోజున బెయిర్షెబా అరణ్యంలో ప్రయాణం చేస్తున్నాడు హారానికి వెళ్ళాలి రాత్రి అయిపోయింది అరణ్యంలో కల వచ్చేంతగా నిద్రపోయాడు అలసిపోయాడు మనస్సులో అనుకుంటూ ఉండొచ్చేమో అమ్మా నాన్న దూరం రక్త సంబంధికుడు దూరం ఒక్కడనే వెళ్తున్నాను అది కూడా నిజమే కదా ఒక్కడిగానే వెళ్తున్నాడు ఈ రోజున మన హృదయాలు మన జీవితాలు ఎప్పటికప్పుడు మనకు మనం చెప్పుకుని మనస్సాక్షి మనలో ఒక స్వరం ఒంటరి వాళ్ళం ఒంటరి వాళ్ళం ఒంటరి వాళ్ళం అని అన్నాడు యాకోబు నిజముగా ఒంటరివాడుగా ఉండి వేదన పడుతూ వెళుతున్నాడు ఈ రోజున మనుషుల మధ్యలో కూడా మనం ఒంటరి వాళ్ళిగానే ఉంటున్నాం ఇది చాలామంది హృదయాలకు వెలిగింపు ఆ రాత్రి పండుకున్నాడట పండుకోగానే కల ఆకాశము నుండి భూమి మీదకి నిచ్చెన వేయబడింది దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు మొత్తం మీద దర్శనాన్ని చూశాడు కలగన్నాడు లేచాడు లేచిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి వెలిగింపు ఒక ఆశ్చర్యకరమైనటువంటి అనుభవం యాకోబు భక్తుడు అనుభవిస్తూ ఉన్నాడు ఏమంటున్నారు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నారు అమ్మా నాన్న లేరు తనకు సహాయం చేసేవాళ్ళు తనను ఆదరించే వాళ్ళు లేరు తనకు తోడున్న వాళ్ళు అక్కడ లేరు ఎవరూ తోడు లేరు కానీ అర్ధరాత్రి వేళ ఆ చీకటి వేళ అభయారణ్యంలో మనుష్య సంచారమే లేని నిస్సహాయమైనటువంటి తరుణంలో యాకోబు గ్రహించిన సంగతి ఏమిటంటే అరే దేవుడు నన్ను విడిచిపెట్టలేదు నేనెక్కడున్నానో దేవుడు అక్కడే ఉన్నాడు ఎంత ఆశ్చర్యం ఇది నిజం కాదని జీవితంలో నువ్వు గుర్తుపట్టలేకపోయావేమో ప్రభు అందుకే ఈరోజుని నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు నిజమే కొన్ని పరిస్థితులను బట్టి ఒంటరి వాడవు ఒంటరి దానవుగా ఉన్నావేమో కానీ గుర్తుంచుకో నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీకు తోడుగా ఉన్న దేవుడు నువ్వు ఒంటరివి మాత్రం కాదు గుర్తుంచుకో ఒంటరివి కాదు నిన్ను ఒంటరిని చేయడాయన యెహోవా ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియకపోయిన అనుకున్నాడు ఇంతవరకు తెలియక దిగులు పడ్డావు కృంగిపోయావు బాధపడ్డావు నొచ్చుకున్నావు మనుష్యులెవరు తోడు లేకపోయినా ఆకాశానికి భూమికి సృష్టికర్త సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుడే నీకు తోడున్నాడు నీకేం కావాలన్నా ఆయనే నీకు తోడై ఉన్నాడు నువ్వున్న స్థలం అమూల్యమైన స్థలం అరణ్యమే కనబడుతుంది కానీ అదే ఒక దేవుని మందిరం
బయటకు అంత కళగా అంత ఆహ్లాదకరంగా అందంగా నువ్వు ఉన్న చోట కనబడకపోయినా ప్రభు చెప్తున్నాడు. అది యాకోబు గ్రహించారు, అది దేవుని మందిరం. దేవుడుండే స్థలం, లోకభాగ్యాలన్నీ ఉండి దేవుడు లేకపోతే ఎందుకు అది? అది పాతాళం. కానీ నీ ఇంట చెప్పుకోవడానికి ఘనతలేమీ లేకపోయినా నువ్వు ఉన్న చోట దేవుడున్నాడు, అది దేవుని మందిరం, పరిశుద్ధ స్థలం, అది దేవుడు నివసించే చోట. నీకు అంతకన్నా ఏం కావాలి? ఉదయకాలం నువ్వు ఒంటరిదానవు, ఒంటరి వాడవు కావని, నీతో దేవుడున్నాడని గుర్తుపట్టు. ధైర్యం తెచ్చుకో, ప్రయాణాన్ని సాగించు. నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నువ్వు ఒంటరి వాడవు, ఒంటరిదానవు కాదు. నిశ్చయముగా నువ్వున్న చోట ప్రభువు ఉన్నాడు. ఆ నెమ్మదితో సాగు. దేవుని కృప నీకు తోడై ఉండునుగాక. ఆమేన్.